హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం మంచి ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆఫర్స్ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు క్యాష్ బ్యాక్ పొందొచ్చు, కాబట్టి ఒకేసారి వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీరు చిన్న చిన్న గివ్ అవేస్ లో కూడా పార్టిసిపేట్ అయ్యి విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఫ్రీ చార్జ్ అప్లికేషన్ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందకి వెళ్ళి డీల్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి కొన్ని కొత్త డీల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ డీల్ కోసం క్యాష్ బ్యాక్ దగ్గర ట్యాప్ చేయండి. తర్వాత చూస్తున్నాక ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంది, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి 20 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. మినిమం ట్రాన్సాక్షన్ 25 రూపాయలు మాత్రమే. సో మీరు ఎలక్ట్రిసిటీ బిల్ 25 రూపాయలు లేదా పైన ఎంత పేమెంట్ చేస్తున్నా కానీ ఇక్కడ 1 రూపీతో కూపన్ కోడ్ పర్చేస్ చేసి ఆ బిల్ పేమెంట్ చేసేటప్పుడు హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర ట్యాప్ చేసి ఈ కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు 20 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇది కాకుండా మరొక 2 డీల్స్ కూడా ఉన్నాయి. వాటి కోసం మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తున్నాక కాంబో అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి 2 డీల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రెండు కూడా కొత్తవే. ఇక్కడ మీరు ఫస్ట్ డీల్ పై ట్యాప్ చేసినట్టయితే ఇది రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ రెండింటిలో దేనికన్నా పనిచేస్తుంది. అయితే డేట్ చూస్తున్నాక వ్యాలిడ్ ఓన్లీ వన్స్ పర్ యూజర్ స్టార్టింగ్ ఫ్రమ్ 13th మార్చ్ అని ఉంది. అంటే 13th మార్చ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ డీల్ని ఒకసారి మాత్రం ఉపయోగించుకోగలరు. మీరు ఆల్రెడీ సేమ్ డీల్ని ఉపయోగించుకున్నట్టయితే మీ అకౌంట్ పై పనిచేయదు. ఫస్ట్ టైం మీరు డీల్ పర్చేస్ చేస్తున్నట్టయితే ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ మినిమం ట్రాన్సాక్షన్ 12 రూపీస్ మాత్రమే. 12 రూపీస్కి 12 రూపీస్ కూడా మనకి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు జియో యూజ్ చేస్తున్నట్టయితే 20 రూపీస్ రీఛార్జ్ చేయండి. మీకు మెయిన్ బ్యాలెన్స్లోకి మనీ యాడ్ అవుతుంది. తర్వాత మీరు అది రీఛార్జెస్ లేదా ఐయూసీ మినిట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, మరొక డీల్ కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది మొబైల్ రీఛార్జ్ చేయడం కోసం కాదు, డిటిహెచ్ రీఛార్జెస్ ఇంకా పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్స్ కోసం మాత్రం యూజ్ అవుతుంది. సో మీరు పోస్ట్ పెయిడ్ బిల్ ఏదైనా పేమెంట్ చేస్తున్నట్టయితే అప్పుడు ఈ కూపన్ కోడ్ని అప్లై చేయండి. లేదా డిటిహెచ్ రీఛార్జ్ చేసేటప్పుడు అయినా కానీ ఉపయోగించవచ్చు. బట్ మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు మాత్రం ఈ కూపన్ కోడ్ని అప్లై చేయదు. అలా చేసినట్టయితే వర్క్ కాదు. ఇక్కడ కూడా డేట్ చూస్తున్నారు కదా, వ్యాలిడ్ ఓన్లీ వన్స్ పర్ యూజర్ స్టార్టింగ్ ఫ్రమ్ 16th మార్చ్ అని ఉంది. అంటే 16 మార్చ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఇది ఒకసారి వర్క్ అవుతుంది. సో ఈ విధంగా 3 కొత్త డీల్స్ వచ్చాయి, కాబట్టి 3 కూడా మీరు ఉపయోగించుకొని ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. ఈ డీల్స్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ లింక్స్ పై కూడా ట్యాప్ చేసి ఈ డీల్స్ ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఆఫర్స్ గురించి అందరికీ తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోదు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.